In this video, we are going to learn about a concept, a small concept called oxygen depth. What is oxygen depth? It is the oxygen required for the cells is known as oxygen depth. Okay, I'll explain in detail. So when the athlete undergoes strenuous exercise, as we talked in the last video, మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఒక స్ట్రెనస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దెర్ ఇస్ అన్ అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ డ్యూ టు ద ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈ లాక్టిక్ యాసిడ్ ని రిమూవ్ చేయడానికి సో ద ఆక్సిజన్ దెర్ ఇస్ అ సిచ్యుయేషన్ అరైజ్డ్ దెర్ ఇస్ అ సిచ్యుయేషన్ అరైజ్డ్ యాజ్ సచ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ లాక్టిక్ యాసిడ్ అండ్ బ్రింగ్ అబౌట్ ఆల్ ద బయాలజికల్ యాక్టివిటీస్ నార్మల్ దిస్ Requirement of oxygen is known as oxygen depth. అంటే ఒక ఆక్సిజన్ అవసరము అని ఏర్పడేటువంటి ఒక సిచ్యుయేషన్ ని మనం ఆక్సిజన్ డెప్త్ అంటాం. సో ఇది 100 meters రేస్ లో పరిగెత్తేటువంటి అథ్లెట్ కి సూట్ అవుతుంది. సో ఆఫ్టర్ రేస్ హీ హ్యాస్ టు విగరస్లీ బ్రీత్ అండ్ దెన్ ప్యాంట్. బాగా గట్టిగా గాలి పీల్చుకొని ఆ తర్వాత పడుకోవాలి. సో అలా చేస్తే గనక ఆల్రెడీ అతని బాడీలో ఒక ఆక్సిజన్ డెప్త్ క్రియేట్ అయి ఉంటుంది. బికాస్ డ్యూరింగ్ 100 rows దెర్ ఈస్ నో ఎనీ ఛాన్స్ ఆఫ్ బ్రీతింగ్, హెన్స్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఆక్సిజన్ డెప్త్ ఈస్ క్రియేటెడ్ ఇన్ 100 meters అథ్లెట్. బట్ అలా కాకుండా 1000 meters అథ్లెట్స్ వాళ్ళు ఉంటారు లైక్